Okay, so hi friends, hello namaste, welcome to our channel Tribless Garden. For ival aithe manam part 2 lo vittanalu elaga manamu mana garden lo pettukovali ade february month lo vittanalu e vidhanga grow cheskovalo aithe meeku koni tips ivabothunnanandi. మరి మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. పాత వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ని షేర్ చేసి ఇంకాస్త మందితో సబ్స్క్రైబ్ చేయించండి. మనకు 1000 సబ్స్క్రైబర్స్ 4000 అవర్స్ వాచ్ టైం రాగానే మనం 1000 మెంబర్స్కి సీడ్స్ అనేవి ఇద్దామండి. మరి ఇవాళ మనము సెకండ్ పార్ట్లో అదే విత్తనాలు ఎలాగ గ్రో చేసుకోవాలో స్టార్ట్ అయితే చేసేద్దామండి. మరి ఇంకా ఆలస్యం లేకుండా నిన్న చెప్పాను కదా సీడ్స్ ఏవేవి వేసుకోవాలో ఫిబ్రవరి మంత్లో, ఇవాళ ఎలాగ గ్రో చేసుకోవాలైతే చూసేద్దాము. ఇంకా చెప్పేదంటే ఏం లేదండి, ఖచ్చితంగా కొత్త వాళ్ళని చూసినట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసి తీరండి. మీకు ఖచ్చితంగా ఈ కామెంట్స్ గివ్ అవేలో విన్ అయ్యేటట్టు నేను చూస్తాను. మీరు మంచి కామెంట్ అయితే ఇవ్వండి, మనం మంచిగా గివ్ అవే సక్సెస్ఫుల్గా రన్ చేసుకొని గివ్ అవే అదే కామెంట్స్ గివ్ అవే జరుగుతుంది కదా వన్ మంత్ పాటు. అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని మంచి కామెంట్స్ అయితే ఇవ్వండి. అందరూ మీరు కామెంట్స్ గివ్ అవేలో విన్ కావాలని అయితే కోరుకుంటున్నాను. 100 మెంబర్స్కి అయితే సీడ్స్ ఇస్తున్నాం ఈసారి. ఓకేనా, మరి ఇంకా ఆలస్యం వద్దు, స్టార్ట్ చేసేద్దాం. సెకండ్ పార్ట్లో మనము విత్తనాలు ఏ విధంగా గ్రో చేసుకోవాలి అదే సీడ్లింగ్ చేద్దాం ఈరోజు మనం. ఓకే స్టార్ట్. మరి ఇప్పుడు సీడ్స్ ఎలాగ నాటుకోవాలో చూపిస్తా. నేనైతే సీడ్స్ ఎప్పుడు ఇలాగ కోకోపీట్ వేసిన గ్లాసుల్లోనే పెడతానండి. ముందుగా మనం ఈ తమ్మకాయ సీడ్స్ అనేవి పెట్టుకుందాం, ఎందుకంటే నేను గివ్ అవేలో ఇవన్నీ ఇవ్వాలి కాబట్టి మీకు ఇవి త్వరగా ప్రాపిగేట్ చేసేసి మీకు నేను గివ్ అవేలో ఇచ్చేస్తా. ఓకేనా, ఇవి పెట్టుకోవడం చాలా ఈజీనే, ఏమంత కష్టమైన పని ఏం కాదు. ఇదిగోండి ఇలాగ సీడ్ని లోపలికి గుచ్చండి అంతే. కోకోపీట్ కదా లోపలికి వెళ్ళిపోతుంది, ఒక ఫీట్ అంటే కొద్దిగా ఒక 1.5 ఫీట్ లోపలికి మనము విత్తనాన్ని పెట్టుకుంటే గ్రోతింగ్ అనేది చాలా మంచిగా ఉంటుంది. ఓకేనా, ఈ రెండు దానిలో మనం ఇప్పుడు తమ్మకాయ సీడ్స్ అనేవి పెట్టేసాము. నెక్స్ట్ ఏ సీడ్స్ పెడతామో చూపిస్తాను. ఇప్పుడు నేను వచ్చేసి ఈ బూడిద గుమ్మడి సీడ్స్ కూడా పెడుతున్నానండి. ఈ బూడిద గుమ్మడి సీడ్స్ కూడా పెట్టేస్తున్నాను. నేను ఒక ఐటెం ఒక గ్లాస్లోనే పెడుతున్నాను, ఎందుకంటే నాకు కొద్దిగా మర్చిపోతాను ఏ దాంట్లో ఏది పెట్టాను అని. ఈ సీడ్ని వచ్చేసి చూడండి ఇలాగ పెట్టాల సీడ్ని. ఈ పైన ఉండేది పైనే ఉండాలా, ఇలాగా ఉండేది రౌండ్ ఉండేది కిందికి వెళ్ళాలా, ఇలాగ ప్రెస్ చేసేసేయండి. ఓకేనా, మీరు వీడియోని కొద్దిగా హెచ్డి పెట్టి చూస్తే మీకే అర్థమవుతుంది. ఇది పైన ఉండాలా, ఇది కిందికి వెళ్ళాలా, ఇది పైన ఉండాలా, అది కిందికి వెళ్ళాలా. ఓకేనా, అంతే, ఇది కూడా అంతే పెట్టేద్దాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను నేతిబిరా సీడ్స్ అనేవి పెడుతున్నాను. నేతిబిరా సీడ్స్ ఇలాగ పెట్టాలి. ఓకేనా, అలాగా ప్రెస్ చేయండి, పెట్టి ఉండండి. నేను 4 పెట్టేసి మీకు చూపిస్తాను. ఇలాగా దీనికి కళ్ళు మాదిరిగా ఇక్కడ ఉంటాయి, ఇలాగ పైన కళ్ళు మాదిరిగా ఉంటాయి. ఇవి పైనే ఉండాలా, రౌండ్ది కిందికి వెళ్ళాలా. ఓకేనా, అంతే. అంతేనండి, చాలా సింపుల్గా మనం నేతిబిరా సీడ్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇవి నేతిబిరా నాకు 4 మొక్కలు ఉంటే చాలు, నేను దీనిలోనే పెంచుకుంటాను. నాకు కొద్దిగా మొక్కలు ఉంటేనే కాయలు బాగా ఇస్తుంది. మనం ఎక్కువ వేసేసుకొని కాయలు రాలేదని బాధపడేకన్నా కొన్ని మొక్కలు పెట్టుకొని కాయలు మంచిగా తెప్పించుకునేది మేలు కదా. అందుకే నెక్స్ట్ సీడ్ చూద్దాం. ఇంకా నార్మల్ బీర కూడా ఒక 4 ఇత్తనాలు పెడుతున్నాను, ఇవి కూడా పెట్టుకోవచ్చు కదా మనం ఫిబ్రవరి మంత్లో. ఇదండి ఇలాగుండాలి, ఇది ఇది పైకి రాలా, ఇలాగ మనం కోకోపీట్లో పెట్టాలా. ఓకేనా, ఇప్పుడు పెట్టి చూపిస్తాను మీకు. ఇలాగ ఇలాగ పెట్టేసేది, అంతే ప్రెస్ చేయాలి. విత్తనం మరి చాలా లోతుకి వెళ్ళిపోతే మొలక రాదండి, ఎందుకంటే లోపలికి వెళ్ళడం వల్ల అది జర్మినేట్ కాలేదు. మీరు కొన్ని కొన్ని తప్పులు చేయడం అందులోనే ఉంటుంది, ఎందుకంటే మాకు విత్తనాలు జర్మినేట్ కాలేదు అంటే ఇవే మీ రీజన్స్. ఇంకా
ఎందుకంటే మీరు కొన్ని రాంగ్స్ చేస్తారు, అది మీ రాంగ్స్, ఆ విత్తనాలు రాంగ్ కాదు, అంటే విత్తనాలు తప్పు కాదు, మీ తప్పే అది. మీరు కరెక్ట్గా చేసుకుంటే విత్తనాలు కూడా మనకు కరెక్ట్గా జెర్మినేట్ అవుతాయి. మీరు ఫస్ట్ విత్తనాలు పెట్టి నేర్చుకోండి. నేను నెక్స్ట్ సోరకాయ సీడ్స్ పెడుతున్నాను. ఇవి చాలా జంపుగా వస్తాయి, ఇవి కూడా ఇలాగ చూసుకోండి. ఈ ఈ పైన ఉండాలా, ఇది అది కిందికి వెళ్ళాలా. నేను ఒక గ్లాస్లో రెండు పెడుతున్నాను, ఎందుకంటే మనం రౌండ్ సొరకాయ పెట్టట్లేదు, ఎందుకంటే నా దగ్గర ఉంది కాబట్టి దాని గ్లాస్ నేను దీనికే ఇచ్చేస్తున్నా. ఇవి కూడా నాలుగు ఇత్తనాలు పెట్టుకుంటున్నా, చాలు నాకు నాలుగు ఇంతే. ఫస్ట్ ఈ కోకో పీట్లో పెట్టుకోవడం వల్ల మనం ట్రాన్స్ప్లాంట్ చేస్తే మొక్కను, అదే విత్తనం అయ్యాక మొక్కను ట్రాన్స్ప్లాంట్ చేస్తే మంచి గ్రోతింగ్ ఉంటుంది. అందుకనే నేను ఇలాగా ఫస్ట్ కోకో పీట్లో పెట్టేసుకొని నెక్స్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసుకునేది. అంతేనండి, నా దగ్గర పొట్లకాయ ఇత్తనాలు ఐదు ఉన్నాయి, ఈ ఐదు పెట్టేద్దాము, నాలుగు ఎందుకులే అని. ఇంకా ఇది కూడా చూసుకోండి, ఇది కింద ఉండాలా, ఇది పైన ఉండాలా. ఒక దాంట్లో త్రీ పెట్టేద్దాము, ఇలాగ ఇది కింద గోళ్ళ, ఇది పైన ఉండాలా, ఇది కిందకి వెళ్ళాలా, ఇది పైన ఉండాలా. ఓకేనా, ఒక దాంట్లో త్రీ పెట్టేద్దాము, ఇంకొక దాంట్లో టూ పెడదాం. టూ చాలు ఇందులో. ఓకే, ఇంకా నెక్స్ట్ సీడ్స్ చూద్దాం. ఈ కాకరకాయ ఇత్తనాలు కూడా ఈ టైంలో పెట్టచ్చు, ఇవి రాశి కాకర. ఇవి నార్మల్ కాకర కూడా పెట్టచ్చు, నా దగ్గర లేవు నార్మల్ కాకర. అవి కలెక్ట్ చేయాలి, మొక్కలు అయితే ఉన్నాయి కలెక్ట్ చేసుకోవాలా సీడ్స్. ఈ రాశి కాకర కూడా ఇదిగోండి, ఈ పైన బుడపలాగా ఉండేది పైకి ఉండాలా, కింద ఇది ఉండాలా చూసుకోండి. మనం సీడ్స్ ఎంత నీట్గా పెట్టుకుంటే అంత బాగా జర్మినేట్ అవుతాయి. నేనేమి నానబెట్టి పెట్టానండి సీడ్స్, నేనైతే ఇలాగ డైరెక్ట్ పెడితేనే నాకైతే చాలా మంచి గ్రోతింగ్ ఉంటుంది, అందుకని ఇలాగే పెడతాను నేను. ఎప్పుడైతే నానబెట్టి అయితే పెట్టలే నేను, ఇదే ఫస్ట్ టైం. సో ఫస్ట్ టైం అయితే ఇంకా నానబెట్టి పెట్టలేదు, చూడాలి అది కూడా ఒకసారి ఎంత మంచి గ్రోతింగ్ ఉంటుందో. ఓకే, నా దగ్గర ఒక టమాటా వెరైటీ ఉంది కానీ దాని నేమ్ నాకైతే తెలియదు. ఈ టమాటా వెరైటీని కూడా నేను నారు కింద వేసేస్తున్నాను. ఇది ఒక సీడ్. నా దగ్గర ఒక వంగ వెరైటీ ఉంది, అదైతే వేస్తున్నాను. దాని నేమ్ నాకు తెలియదు అని చెప్పాను కదా మీకు, అది ఇప్పుడు వేస్తున్నాను. అంటే మీరు వంకాయ వెరైటీస్ అన్నీ వేసుకోవచ్చండి, మనకు వంకాయ వెరైటీస్ అన్నీ తెలుసు కదా, లాంగ్ వంకాయ, అదే లాంగ్ బ్రింజాలు, అంటే రౌండ్ బ్రింజాలు, అలాంటివన్నీ వేసుకోవచ్చు. నేను ఒక వెరైటీ అయితే వేస్తున్నాను అంతే. ఇక నా దగ్గర ఉన్న మిర్చి వెరైటీ మిర్చి కూడా వేస్తున్నానండి. మిర్చి వెరైటీ మిర్చి అండి ఇది. ఇంకా బజ్జీ మిర్చి కూడా ఉంది, అది కూడా వేసుకోవాలా, అంటే అది చెట్లన్నీ తీసేసాము, సీడ్స్ అన్నీ కలెక్ట్ చేసేసాము, ఇంకా అవి కూడా వేసుకోవాలా. ఇప్పుడు ఇవి బజ్జీ మిర్చి కూడా ఉంటే వేసేస్తున్నానండి. బజ్జీ మిర్చి, చట్టు చిక్కుడు సీడ్స్ ఉన్నాయండి, ఇవి కూడా పెట్టేద్దాం. అంటే నేను మీకు మట్టి దాని లోపల వేసే చూపించలేదు, ఎందుకంటే నేనే వీడియో తీసుకుంటున్నాను, అందుకని. మీరు మళ్ళీ అలాగే చేశారు లేదు, మీరు మళ్ళీ దానికి మట్టి కవర్ చేయండి. కొంతమందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియదు కదా, అందుకని చెప్తున్నానండి. ఓకేనా, అంతే. చెట్టు చిక్కుడు కూడా పెట్టేసాం. మనం పెడుతుండేది మట్టిలో కాదండి, కోకో పీట్లో. మరి చెప్తున్నాను, మట్టిలో కాదు కోకో పీట్లో మనం పెడుతుండేది. ఇంకా ఈ బీన్స్ కూడా పెట్టేద్దామని. ఈ బీన్స్ మనకు కొన్ని ఎక్కువ ఉంటే మంచిది కదా, అందుకని కొన్ని ఎక్కువ తీశాను. ఒక దాంట్లో ఐదు పెడుతున్నా, చెప్తాం. బాగా జర్మినేట్ కావాలని దేవుణ్ణి కోరుకుందాం. బాగా జర్మినేట్ అవుతాయి నా సీడ్స్ అయితే, చాలామంది చెప్పారు చాలా బాగా జర్మినేట్ అవుతాయని. నేను ఇవన్నీ ముందు దేశీ వాళ్ళ సీడ్స్ దగ్గర తీసుకొని అక్కడ కలెక్ట్ చేసినట్టువే ఈ సీడ్స్ అన్నీ. మరి ఇప్పుడు వేస్తున్నది, నేనైతే సీడ్స్ ఇంతవరకు కొనలేదు,
అంతవరకు ఫోన్ నేను కొనేంతవరకు అన్నీ నేనే కలెక్ట్ చేసుకుంటాను. నా దగ్గర లేని ఒక్కటే తీసుకుంటాను అంతే. నా దగ్గర ఉండే ప్రతి ఒక్కటి విత్తనాలు కలెక్ట్ చేసి గివ్ అవేలో పెట్టేదే. ఇవన్నీ ఉంటాయి గివ్ అవేలో. మనకు 1000 సబ్స్క్రైబర్స్, 4000 అవర్స్ వాచడం ఎంత త్వరగా వస్తే అంత త్వరగా మనం ఇవన్నీ పెట్టేసుకోవచ్చు గివ్ అవేలో. అందరికీ ఇచ్చేదే 1000 మెంబర్స్కి. ఈ బెండకాయ సీడ్స్ కూడా వేస్తున్నానండి. బెండకాయ సీడ్స్ కూడా వేస్తున్నాను. అంటే ఇక్కడ కొద్దిగా మబ్బు ఉంది, మనం పైన షైన్ నెట్ వేసాం, అందుకే ఎండ పడట్లేదు. ఓకే, మీకైతే అన్నీ క్లియర్గా కనిపిస్తున్నాయి అయితే అనుకుంటున్నాను. ఒక 6 లాంగ్ బీన్ సీడ్స్ పెడుతున్నానండి. 6 పెడదాము లాంగ్ బీన్ సీడ్స్. అంటే దీంట్లో 3, దీంట్లో 3 పెట్టేద్దాం. ఇంకా చాలా అండి, ఇవే నాకు ఎక్కువ అయిపోయినాయి. కంటైనర్స్ అన్నీ సరిపోతాయి. ఇవి నా దగ్గర చాలా కంటైనర్సే ఉన్నాయి, అన్ని దానిలలో సరిపోతాయి ఇవి. ఇంకా ఇక్కడ ఒక 6 ఆనపకాయ, అంటే సోలకాయ కాదండి, మా సైడ్ ఆనపకాయల్ని చెట్టు చిక్కుల్లో ఒక సంబంధమైన ఇవండి సంబంధం. ఆ ఆనపకాయ సీడ్స్ 6 పెడుతున్నా, ఇందులో ఒక 6 పెడుతున్నా. అంతేనండి, అంతేనండి, సీడ్స్ అన్నీ పెట్టేశాము. ఇంకా దీన్ని వాటరింగ్ అయితే చేసేద్దాం. ఇప్పుడు వాటరింగ్ చేద్దామండి. ఇంకా ఎందుకంటే సీడ్స్ అన్నీ పెట్టేసాం కదా, ఇంకా వాటరింగ్ చేసేస్తే సీడ్స్ మనం త్వరగా జర్మినేట్ చేసుకోవచ్చు. ఓకేనా, అంతే. మనం స్ప్రేయర్తోనే వాటరింగ్ చేయాలా, లేదంటే సీడ్స్ అన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. అంతేనండి, ఇలాగ వాటరింగ్ చేసుకుంటే అయితే రోజు డైలీ దీనికి వాటరింగ్ ఇలాగే చేసుకుంటా ఉంటే మనకు ఇంకా త్వరగా సీడ్స్ జర్మినేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా నేను సీడ్స్ పెట్టే పద్ధతి ఇదే అండి, ఇలాగే నేను ఎప్పుడు సీడ్స్ పెడతాను, అందుకనే మీతో కూడా షేర్ చేసుకుందామని చేసుకుంటాను. ఎప్పుడు ఇట్లేనండి పెట్టేది నేను, ఈసారి మీకు కూడా చూపిస్తున్నాను అంతే. దీనికి బాగా వాటరింగ్ ఇచ్చేస్తే ఇవి మనకు బాగా సీడ్స్ జర్మినేట్ అయ్యి కాయల్ని ఇస్తుంది. మనం పంపు స్ప్రే ఆడుతాం కదా కొడుతూ ఉండేది, అందుకనే మనం పంపు కొడుతూ ఉండాలి దీనికి. అంతే, ఇంకా అయిపోయండి. సీడ్స్ పెట్టే పద్ధతి ఇదే. ఇంకా మనం గివ్ అవే గురించి మాట్లాడేద్దాం. అంటే గివ్ అవే ఈవినింగ్ కదా, ఇది గార్డెనింగ్ విషయాల్లో నాకు గివ్ అవే గురించి వస్తుంది. అంతేనండి, ఇంకా ఇలాగ వాటరింగ్ చేసుకుంటే మనకు మొలకలు అనేవి చాలా బాగా వస్తాయి. మొలకలు కూడా మీకు ఎలాగ వస్తాయని చూపిస్తాను నేను. ఓకేనా, ఓకే అండి. మరి చూశారు కదా విత్తనాలు మనం ఇంట్లో, అదే మన గార్డెన్లో ఏ విధంగా సీడ్స్ గ్రో చేసుకోవాలో ఖచ్చితంగా ఇలాగే గ్రో చేసుకోవాలండి. ఇలాగ చేసుకుంటే మనకు 100% రిజల్ట్ అనేది ఉంటుంది. మరి ఖచ్చితంగా అయితే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తారండి, అలాగే బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. మరి విత్తనాలు ఏ విధంగా పెట్టుకోవాలో మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ రూపంలో పెట్టండి, నేను మీకు క్లారిఫై చేస్తాను. ఓకేనా. మరి ఇంకొక విషయం కూడా చెప్దాం అనుకుంటున్నాను. ఈ గివ్ అవే ఇలాగే రన్ చేసుకుంటాం మనము. ఇది ఏమంటారంటే మీకు ఏమన్నా పెస్టిసైడ్స్ గురించి అలాగ ఏ దాని గురించి అయితే నాకు మీరు పర్సనల్గా కానీ కామెంట్లో కానీ వాట్సాప్లో కానీ మీరు మెసేజ్ చేస్తే దాని గురించే వీడియో తీద్దాం అనుకుంటున్నాను. మరి మీ ఇష్టం అండి, మీకు ఏ ప్రాబ్లం ఉంటే మీ గార్డెన్లో అది నాకు చెప్పండి, నేను దాని గురించి అయితే వీడియో తీస్తాను. ఖచ్చితంగా నేను మీకు మాటిస్తున్నాను, మీ ప్రాబ్లమ్స్ అన్నీ నేను మీ ప్రాబ్లమ్స్ అన్నిటికీ నేను సొల్యూషన్ ఇస్తాను. అదే మీకు ఖచ్చితంగా ఆన్సర్ అయితే దొరుకుతుంది మీ క్వశ్చన్స్కి. ఓకేనా, మరి
మరి విత్తనాలు ఎలాగా పెట్టుకోవాలో చూసేసారు కదా, నిన్న విత్తనాలు ఏవేవి పెట్టుకోవాలో చూసేసారు కదా ఫిబ్రవరి మంత్లో. ఓకే అండి, మరి మన part 1 part 2 సక్సెస్ఫుల్గా ఫినిష్ అయింది. మరి అందరికీ అయితే ఇంకొకసారి చెప్తున్నాను, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఈ కామెంట్ గివ్ అవేలో విన్ అవ్వండి. 100 మెంబర్స్కి మనం సీట్స్ ఇస్తున్నాము, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మనకు త్వరగా 1000 సబ్స్క్రైబర్స్, 4000 హవర్స్ వాచ్ టైం తెప్పిస్తే మనం ఇంకా కాస్త మంది 1000 మందికి సీట్స్ ఇచ్చేంత అవకాశం ఉంటుంది. మరి త్వరగా మనకు సబ్స్క్రైబర్ రావని కోరుకుందాం. ఓకే అండి, అందరికీ అయితే హ్యాపీ గార్డెనింగ్ అండి. మరి నెక్స్ట్ వీడియోలో సీడ్స్తో కానీ గార్డెనింగ్ విషయాలతో కానీ కలుద్దామండి. సీడ్స్ ఎలాగా పెట్టుకోవాలో మీకు మొత్తం అర్థమైందని అనుకుంటున్నాను. మీకు డౌట్స్ ఉంటే నా కామెంట్స్లో కానీ వాట్సాప్లో కానీ సెండ్ చేయండి, నేను మీకు క్లారిఫికేషన్ అది ఆన్సర్స్ ఇస్తాను. బాయ్ అండి, నెక్స్ట్ వీడియో కలుద్దాం. అందరికీ హ్యాపీ గార్డెనింగ్, బాయ్.